హాయ్ గాయ్స్, అండ్ ఇప్పుడు మనం మాట్లాడాలనుకున్న రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి WWE బ్యాక్లాష్ ఫ్రాన్స్. సో బ్యాక్లాష్ మే 4th జరుగుతుంది, నైట్ 9:30 స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఫ్రాన్స్లో జరుగుతుంది కాబట్టి. సో 9:30 to 10:30 మోస్ట్లీ కిక్ ఆఫ్ షో, 10:30 అఫీషియల్ షోన్ అయితే స్టార్ట్ అవుతుంది మే 4th బ్యాక్లాష్ ఫ్రాన్స్. సో అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది WWE బ్యాక్లాష్ ఫ్రాన్స్కి. కోడీ రోడ్స్ ఉన్నాడు ఆ పోస్టర్ మీద, అండ్ నైట్ మేట్స్ డూ కమ్ ట్రూ అని అయితే ఉంది. సో మరి ఏం నైట్ మేట్స్ కమ్ ట్రూ అయితే బ్యాక్లాష్లో చూడాలి. కోడీ రోడ్స్ ఫస్ట్ ఆపోనెంట్ ఎవరు? డేమియన్ ప్రీస్ వర్సెస్ జేయూ. సో పాసిబుల్లీ మనకి బ్యాక్లాష్లో జరిగే ఛాన్స్ ఉంది, అండ్ అంతేకాకుండా WWE డ్రాఫ్ట్ బ్యాక్లాష్ ముందు జరుగుతుంది. సో అన్ని డ్రాఫ్ట్స్ ఎవరైతే సఫల్ అవుతారో వాళ్ళందరూ మేబీ బ్యాక్లాష్ తర్వాత ఆ చేంజెస్ అనేటివి మనకు కనిపిస్తాయి. సో అది గైస్ బ్యాక్లాష్ స్టోరీ. అండ్ అంతేకాకుండా WWE సమ్మర్ స్లామ్ పోస్టర్ కూడా కొత్త పోస్టర్ అయితే పెట్టడం జరిగింది. August 3rd ఉంటుంది సమ్మర్ స్లామ్, అండ్ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం August 4th మార్నింగ్ 5:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 4:30 to 5:30 మోస్ట్లీ ప్రీ షో ఉంటుంది. క్లీవ్లాండ్ బ్రౌన్ స్టేడియం, క్లీవ్లాండ్ ఒహాయోలో జరుగుతుంది. సో సమ్మర్ స్లామ్కి ఈ పోస్టర్లోనైతే రోమన్ రెయిన్స్ లేడు, బట్ అకార్డింగ్ టు కొన్ని రిపోర్ట్స్ రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్ ముందు స్మాక్ డౌన్కి అయితే అడ్వర్టైజ్ చేయడం జరిగింది. సో మరి రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్లో ఉంటాడా లేదా చూడాలి, బట్ ఈ పోస్టర్లో రోమన్ రెయిన్స్ అయితే లేడు. సో ఏం జరుగుతుంది, ఏం స్టోరీ లైన్స్ ఉంటాయి సమ్మర్ స్లామ్లో? కోడీ వర్సెస్ రాక్ జరుగుతుందా సమ్మర్ స్లామ్లో, లేకపోతే రెసల్మేనియా దాకా కంటిన్యూ చేస్తారా? సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాక్ఎంటైర్ ఉంటుందా, లేకపోతే సెత్ రాలిన్స్ రిటర్న్ చేస్తారా? అసలు ఏమేమి ఎక్సైటింగ్గా ఉండబోతుంది అనేది చూడాలి సమ్మర్ స్లామ్ August 4th. నెక్స్ట్, నిన్న జరిగిన AEW డైనమైట్కి వచ్చిన వ్యూవర్షిప్ 819,000 అయితే వ్యూవర్షిప్ రావడం జరిగింది. లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే అఫ్కోర్స్ పెరిగిందని చెప్పుకోవచ్చు, బట్ ఆ 1 మిలియన్ మార్క్ ఇంకా ఎప్పుడు బ్రేక్ చేస్తుందని అయితే చూడాలి. AEW డైనమైట్ మాకు తెలిసింది నిన్న కాంట్రవర్షియల్ ఆల్ ఇన్ బ్యాక్ స్టేజ్ వీడియోని అయితే ఎయిర్ చేయడం జరిగింది, సీఎం పంక్ అండ్ జంగిల్ బాయ్ కాంట్రవర్సీ రిలేటెడ్. సో మరి ఆ వీడియో ఎందుకు జనరేట్ చేసింది అంటే టోనీ ఖాన్ వైపు నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటిదంటే, AEW నెక్స్ట్ పేపర్ వ్యూ డైనాసిటీ ఉంది April 21st. సో ఆ పేపర్ వ్యూకి కానీ లేకపోతే షోకి కానీ కొంచెం బస్ క్రియేట్ చేయడానికి అన్నట్లుగా టోనీ ఖాన్ చెప్పినట్లుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో బట్ ఎట్లయినా సరే పీపుల్ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, సీఎం పంక్ ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పిండో రెసల్మేనియాకి ముందు. సో ఆల్మోస్ట్ అదే సీఎం పంక్ చోక్ చేసిన అన్నాడు, బట్ ఈ వీడియోలో జంగిల్ బాయ్ ఇట్లా దొబ్బి చోక్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఉన్న సమూహం చోక్ కావచ్చు, వేరే రెజలర్స్ కావచ్చు సపరేట్ చేసిండు సీఎం పంక్ని అండ్ జంగిల్ బాయ్ని. సో పాస్ట్ ఇస్ పాస్ అయిపోయింది, అది జరిగి 8 మంత్స్ అవుతుంది. అంతే కాకుండా విల్ ఆస్ప్రే ప్రోమో ట్రిపుల్ హెచ్ మీద, సో ట్రిపుల్ హెచ్ మీద కూడా ప్రోమో కట్ చేయడం జరిగింది విల్ ఆస్ప్రే. సో దానికి రీజన్ యాక్చువల్గా ట్రిపుల్ హెచ్ ప్యాట్ మెకఫీ షోలో విల్ ఆస్ప్రే అనలేదు, బట్ వేరే రెజ్లర్స్ను మరి ఎట్లనో ట్రిపుల్ హెచ్ ఏం మైండ్లో పెట్టుకుని అన్నాడో, కానీ కొందరు రెజ్లర్స్కి గ్రైండింగ్ అంటే నచ్చు. గ్రైండింగ్ అంటే ఇన్ అండ్ అవుట్, WWE ఎవ్రీ వీక్ షోస్ చేస్తూ ఉంటుంది కదా, రాస్ మ్యాక్డౌన్ నెక్స్ట్ కాకుండా హౌస్ షోస్ ఉంటాయి, థర్స్డే ఫ్రైడే కావచ్చు, లేకపోతే సాటర్డే కావచ్చు, సండే కావచ్చు. సో హౌస్ షోస్ వీక్లీ 4 డేస్ అయితే కంపల్సరీ ఆన్ టూర్ ఎవ్రీ సిటీ తిరుగుతూనే ఉంటారు. సో ఆ తిరగడం చాలా మందికి కొందరు రెజ్లర్స్ కి నచ్చదు, సో అందువల్లనే టాప్ రెజ్లర్స్ అయినా వాళ్ళని సైన్ చేయలేమని అయితే అన్నాడు. సో విల్ ఆస్ప్రే ఇష్యూ ఏంటంటే, విల్ ఆస్ప్రేకి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్కి అయితే మూవ్ అవ్వలేదు వాళ్ళ ఫ్యామిలీతో. AEWకి వస్తాడు, AEWతో సైన్ చేసి వీక్లీ షోస్కి వస్తాడు, బట్ ఇన్ అండ్ అవుట్. సో ఎవ్రీ వీక్ తను తన హోమ్ యునైటెడ్ కింగ్డమ్కి ఫ్లై చేస్తాడు, అండ్ మళ్ళీ యూఎస్కి రావడం జరుగుతుంది AEW డైనమైట్ షోకి. సో విల్ ఆస్ప్రే అది తననే అన్నట్టుగా తీసుకుని అయితే ట్రిపుల్ హెచ్ మీద షార్ట్స్ ఫైర్ చేయడం జరిగింది. సో ఆ ప్రోమో ఐడియా కూడా విల్ ఆస్ప్రే అంట, సో ఇలానే ప్రోమో చేద్దామని అయితే చాలా మంది బ్యాక్ స్టేజ్ లో కూడా చాలా మందికి చెప్పి ఆ ప్రోమోని అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందంట. సో అది గైస్. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ AEW పేపర్ వ్యూ AEW డైనాసిటీ April 21st ఉంటుంది, దాని తర్వాత డబుల్ ఆర్ నథింగ్ May 26th ఉంటుంది, అండ్ October 12th రెసిల్ డ్రీమ్ అనే పేపర్ వ్యూ చేస్తుంది AEW. సో దానికి వెన్యూ అయితే కన్ఫర్మ్ అయింది టకోమా డోమ్. సో టకోమా డోమ్ వాషింగ్టన్ లో జరుగుతుంది రెసిల్ డ్రీమ్ 2nd annual. సో లాస్ట్ టైం జరిగింది ఇది 2nd annual రెసిల్ డ్రీమ్ పేపర్ వ్యూ. సో వాషింగ్టన్ లో జరుగుతుంది కాబట్టి వాషింగ్టన్ హోమ్ టౌన్ ఎవరిది అంటే బ్రయన్ డానియల్స్ అంది. సో బ్రయన్ డానియల్స్ అని చుట్టూ తిరిగే ఛాన్స్ ఉంది ఈ పేపర్ వ్యూ. మేబీ బ్రయన్ డానియల్స్ అని హెడ్లైన్ చేయొచ్చు అన్న రూమర్స్ అయితే వస్తాయి. సో చూడాలి మరి బ్రయన్ డానియల్స్ ఎలాంటి పార్ట్ ప్లే చేస్తారు October 12th రెసిల్ డ్రీమ్ AEW పేపర్ వ్యూలో అనేది. సో అది స్టోరీ గైస్. అండ్ అవి ఇప్పుడు దాకా కొన్ని అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.